పిఎంజీ దిశ ఏంటంటే గ్రామీణ ప్రజలకు ఎవరైతే కంప్యూటర్ గురించి అసలు తెలియదో వాళ్ళకి కంప్యూటర్ గురించి నేర్పించడము. డిజిటల్ డివైజెస్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఈమెయిల్స్ సెండ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, హౌ టు బ్రౌజ్ ద ఇంటర్నెట్. డిజిటల్ పేమెంట్స్ కోసం మన తెలంగాణ స్టేట్ ఏంటంటే అఫీషియల్గా మనకు ఒక యాప్ రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. అది ఏంటంటే టీ వ్యాలెట్. ఈ టీ వ్యాలెట్లో ఎవరైనా సరే తను ఈజీగా టీ వ్యాలెట్ యూజ్ చేస్తూ తన బిల్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అతను ఆపరేట్ చేయొచ్చు. డిజిటల్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ కోర్సెస్ త్రూ ద ఇంటర్నెట్. డిజిటల్ బ్యాంకింగ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సర్వీస్ ఫర్ ద పీపుల్ హు ఆర్ లివ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. మన ప్రధాని మోదీ గారు డిజిటల్ ఇండియా అనే ఒక కార్యక్రమం నడుపుతున్నారు. మన రాష్ట్రంలో డిజిటల్ ఇండియాని మనము డిజిటల్ తెలంగాణ అంటున్నాము. చాలా అంశాల్లో డిజిటల్ ఇండియా కంటే కొన్ని రెట్లు ఎక్కువ మన దాంట్లో టార్గెట్స్, మన దాంట్లో లక్ష్యాలు అవన్నీ ఉన్నాయి. టీ ఫైబర్ పేరుతో ఒక చాలా బృహత్మైన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంటి ఇంటికి ఈరోజు మిషన్ భగీరథ కింద నీటి కుళాయి ఎట్లా ప్రభుత్వం ఇవ్వబోతా ఉందో దాంతోపాటు అదే ట్రెంచ్లో అదే గార్డెన్లో మేము ఈ పైపులతో పాటు నీటి పైపులతో పాటు ఈ బ్రాడ్బ్యాండ్ కేబుల్ కూడా వేస్తున్నాము. బ్రాడ్బ్యాండ్ మనము ఎప్పుడు ఇంటి ఇంటికి ఇస్తామో ఆ సమయానికి దాన్ని స్వీకరించే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా, అదే మొత్తం డిజిటల్ తెలంగాణ బృహదంగా చూస్తూ ఉంటే ఇదే మన గోల్ అన్నమాట. పిఎంజీ దిశ ద్వారా కంప్యూటర్ నేర్చుకున్నాను నేను. ఈ కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల నాకు ఆన్లైన్లో మనీ ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది తెలిసింది. తర్వాత నేను మా ఫ్రెండ్స్కి మొబైల్ ద్వారా డబ్బులు పంపించడం, బ్యాంకుకి అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం కూడా నేర్చుకున్నాను. నాకు వ్యవసాయానికి ఉపయోగపడేది నేను డైరెక్ట్ అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకుండా ఇక్కడ ఉండి నేను డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో నాకు ఎరువులు అనేవి అవి పంపించడం జరుగుతుంది. ఈ కరెంటు బిల్లులు కట్టుకోవడం కానీ మామూలుగా మొబైల్ రీఛార్జ్ కానీ నేను ఈ టీ వ్యాలెట్ ద్వారా ఎలా చేయాలనేది నేర్చుకున్నాను కంప్యూటర్ పరి నేర్చుకోవడం ద్వారా. పిఎంజీ దిశలో భాగంగా ఇక్కడ మామిడాలో ఓపెన్ చేశాను సార్. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగా ఉన్నందువల్ల వాళ్ళకి డిజిటల్ ఇండియా గురించి అవగాహన నేర్పుదామన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాంకులో లావాదేవీలు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలనేది కూడా దీంట్లో చూపించాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి 250 మెంబర్స్ అయ్యారు. దాంట్లో 230 మెంబర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. మేము పొదుపు సంఘాలలో బుక్స్ రాయడం, ఎస్ఐజి మీటింగ్స్ పెట్టడం, అందులో వాళ్ళకు లోన్లు ఇప్పేయడం, వాళ్ళ పెట్టుబడికి వ్యవసాయం పెట్టుబడికి ఇట్లా లోన్లు గిట్లు ఇప్పించి వాళ్ళకు ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తామన్నాడు చెప్పి లోన్లు గిట్లు ఇప్పించి పొదుపు డబ్బులు. పిఎంజీలో 10 రోజులు ట్రైనింగ్ తీసుకొని మా వరకు అంటే ఇటు వరకు మేము నార్కడపల్లి పోయి వాళ్ళ ఆఫీస్ పోయి మేము అన్ని కంప్లీట్ ఏమైనా లెటర్స్ ఇట్లా ఉంటే ఇచ్చి రావాల్సి వచ్చేది. నేర్చుకున్నాక మాకు ఆ ఈమెయిల్ ద్వారా లెటర్స్ పంపించడం, మళ్ళీ బ్యాంక్లో డబ్బులు ఎట్లా సేవ్ ఆన్లైన్ ద్వారా ఎట్లా పంపించాలి అనేది నేర్చుకున్నాం మేము. పిఎంజీ ప్రోగ్రాం ద్వారా రోజుకు 2 గంటలు 10 డేస్ రోజుకు 2 గంటలు టీ వ్యాలెట్ ఓపెన్ చేసి మనం బిల్లులు కట్టడం, ఎలా నెట్ ఓపెన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఆ ప్రోగ్రాం ద్వారా మనకు తెలిసింది సార్. ముందు వ్యవసాయం గురించి తెలుసుకుంటాము, ఏ రోగాలు వస్తాయి, ఏ మందులు కొట్టాలి, ఏంది అని తెలుసుకుంటాము. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేండ్లని బ్రతుకులో. పిఎంజీ దిశలో 20 డేస్ కంప్యూటర్ నేర్చుకున్నాను. ఆ కంప్యూటర్ నేర్చుకునే క్రమంలోనే స్మార్ట్ ఫోన్ వాడటం తెలుసుకున్నాను. అందులో నేను టైలరింగ్ గురించి, అల్లికల గురించి నేను మొత్తంగా అంటే నా స్మార్ట్ ఫోన్లోనే టైలరింగ్ గురించి తెలుసుకున్నాను. డిజైన్స్ కుట్టడం కూడా
కొంచెం అవగాహన నాకు కలిగింది. పక్కన వాళ్ళకు చెబుతూ నేను కూడా టైలరింగ్ చేస్తున్నాను. ఓ పురుషాడదే అమ్మాయరా, కృష్ణుడే మోర్చుంటే సమరాన్ని నడిపిన సత్యభామే తోడుగా, రక్షకి మూకల కత్తులా దాటికి నెత్తుటు ముద్దవును రో. నేను 2 ఇయర్స్ నుండి కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ హైదరాబాద్లో తీసుకున్నాను. అక్కడ తీసుకొని జాబ్కి అప్లై చేసిన రాసిన, కానీ జాబ్ ఆఫ్ మార్క్తో పోయింది సార్. కంప్యూటర్ నాలెడ్జ్ లేదని అందులో ఒకటి వేరే రీజన్ చెప్పి జాబ్ రాలేదు సార్. దిశ ప్రోగ్రామ్ 10 డేస్ వల్ల 2 అవర్స్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా ప్రయోజనం జరిగింది. దానివల్ల నేను బయట ఇప్పుడు పోయి బయట జాబ్ చేయగలుగుతున్నాను. పాన్ కార్డు కావాలి అన్నప్పుడు మాకు ఆ మేనేజర్ గారు చెప్పేటప్పుడు మేము మాకు వ్యవసాయ పని వదిలిపెట్టుకొని దూరంగా సార్, మాకు ఆ టైంలో పోలేకపోయినాము. ఈ మళ్ళీ విలేజ్కి రాలేకపోవడం వల్ల మాకు ఈ ఈమెయిల్ అడ్రస్తో అది తీసుకొని జీరాక్ తీసుకొని ఆయనకిచ్చి అది ఒకటి మంచిగా అనిపించింది సార్ నాకు. ప్రతిదీ కూడా ఇప్పుడు కంప్యూటర్ యుగం అనేది, ఆ కంప్యూటర్ యుగంలో మనం ఏది తెలుసుకున్నా నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా కానీ అది ఆ కంప్యూటర్లో నెట్లో మనకు అవగాహన అవుతుందనే ఉద్దేశంలో దీంట్లో రావడం అయింది. మనకు ఐటీ కంపెనీస్లో చాలామంది తెలంగాణకి చెందిన ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో వాళ్ళు అందరూ ఒక సంస్థగా కూడి ఉన్నారు, దాన్ని టీటా అంటారు. 20,000 వాళ్ళ ఎంప్లాయీస్ వాలంటీర్స్గా మన శిక్షకుడుగా పనిచేయడానికి, మాస్టర్ ట్రైనర్స్గా పనిచేయడానికి వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు అన్నమాట. మీరు అందరూ చాలా మంత్స్తో, ఎందుకంటే ఇది లైఫ్లో ఒకే ఒకసారి వచ్చే అవకాశం అన్నమాట, మొత్తం ప్రజలకి ఇట్లాంటి చైతన్య వంతులుగా తీసుకురావడం, తెచ్చుకోవడము, వాళ్ళలో డిజిటల్ అక్షరాస్యత తీసుకురావడం, ఇది ఇంగ్లీష్లో చెప్పాల్సిందిగా ఉంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అన్నమాట.